శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002, బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. శరీరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పెద్ద లెక్కలోకి రాదు, కానీ జలుబు దగ్గు ఉంటే మాత్రం అంతా తలకిందలైపోయినట్టు ఉంటుంది. ఊపిరాడుతూ తలనొప్పి, ముక్కు దిప్పడ, గొంతు నొప్పి, గరగర, ఇలా అన్నిటికీ తోడు జ్వరం కూడా వచ్చేస్తుంది. వీటన్నిటితో బాగా నీరసం అయిపోతాం. అప్పుడు వేడి చేసే ఆహారాన్ని కానీ స్పైసీ ఫుడ్ని కానీ అస్సలు తినకూడదు. కానీ మనమంతా ఖచ్చితంగా అదే చేస్తాం. స్పైసీ ఫుడ్ని ఎక్కువగా తింటాము, అలాగే టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటాం కదా. నిజానికి అలా అస్సలు చేయకూడదు. ప్రతి చిన్న అనారోగ్యానికి టాబ్లెట్లు వేసుకుంటూ వెళ్తుంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మంచి బ్యాక్టీరియా పనిచేయడం మానేస్తుంది. టాబ్లెట్ ఆ పని చేస్తుంది కదా అని చెప్పి మంచి బ్యాక్టీరియా నిద్రపోతుంది. అలా నిద్రపోనివ్వకుండా దాన్ని చక్కగా వాడుకోవాలి. అందుకు వీలైనంత వరకు శరీరానికి మందులు అలవాటు చేయకూడదు. హోమ్ రెమెడీస్ని, చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే సరిపోతుంది. దగ్గు జలుబు అన్నీ కూడా తగ్గిపోతాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే చాలా ఈజీగా ఒక ఫెంటాస్టిక్ రెమెడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది, సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టిప్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా చిన్న అల్లం ముక్క తీసుకోవాలి, అలాగే 4-5 లవంగాలు, 5-6 మిరియాలు తీసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్క పైన తొక్కను తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అల్లం మన ఆరోగ్యానికి చేసే మేలు అన్నీ కావు. మన ఆరోగ్యాన్ని ఈ యొక్క అల్లం అనేది అమ్మలాగా కాపాడుతుంది. అల్లం అనేది దగ్గు జలుబుకు మంచి మందులాగా పనిచేస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు, వంటగదిలో అల్లాన్ని తప్పనిసరిగా ఉంచుకుంటారు మన అమ్మలు. ఎందుకంటే అల్లంలో జింజరాల్, షోగాల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి వైరస్ని చంపేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఈ యొక్క అల్లం అనేది అద్భుతంగా సహాయపడుతుంది. సో అల్లం ముక్కను తీసుకుని పీల్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చాప్ చేసుకోండి. ఇక తర్వాత ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పెనం వేడెక్కాక దాని మీద లవంగాలు, మిరియాలు వేసుకోవాలి. అంటే మనం వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేస్తున్నామండి. ఎలాంటి ఆయిల్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ పెట్టేసి లైట్గా ఫ్రై చేయాలి. ఈ యొక్క లవంగాలు, మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి శ్వాస తీసుకోవడంలో వచ్చే ఇబ్బందులు తగ్గించి శ్వాస ఆడేలా చేస్తాయి, ఆస్తమాను తగ్గిస్తాయి. లవంగాల్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సూక్ష్మజీవులను నాశనం చేసి దగ్గు జలుబును దూరం చేస్తాయి. లంగ్స్ని కఫం నుంచి కాపాడి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేసేస్తుంది. రోగ నిరోధక శక్తిని ఎంతో పటిష్టం చేస్తాయి ఈ యొక్క లవంగాలు. ఫ్రెండ్స్, హై ఫ్లేమ్ పెట్టద్దు, లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక లవంగాల, మిరియాల నుంచి మంచి వాసన వస్తుందండి. ఆ తర్వాత వెంటనే వాటిని మరో బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి పెనం మీదే మనం ముక్కలుగా కోసి పెట్టుకున్న అల్లం ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం నుంచి కూడా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లాన్ని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి బాగా దంచి దాని నుంచి వచ్చే జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. అయితే అల్లాన్ని ఫ్రై ఎందుకు చేసుకోవాలి? మనకి పచ్చిగా ఉన్నప్పుడే రసం తీసుకోవచ్చు కదా అన్న సందేహం మీకు రావచ్చు. అయితే ఈ విధంగా అల్లాన్ని ఫ్రై చేసుకుని రసం తీసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది, అందుకే ఇలా చేస్తున్నాము. సో ఇక్కడ చూపించిన విధంగా అల్లాన్ని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో గట్టిగా పిండుకుంటే 1 స్పూన్ అల్లం జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇక తర్వాత అల్లాన్ని దంచుకున్నట్టే మిరియాలు అలాగే లవంగాలను కూడా బాగా దంచుకుని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఈ టిప్ని చిన్నపిల్లలకి ఇస్తున్నట్లయితే, అంటే ఒక 7 మంత్స్ దాటిన బేబీకి కనుక మీరు ఇస్తూ ఉన్నట్లయితే, మీరేం చేయాలంటే మిరియాలు, లవంగం పొడిని చిటికెట్ తీసుకోవాలి. అందులో 1 స్పూన్ తేనె వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి నాలుగు మీద చిన్నారులకు నాకిస్తే చాలు. తేనె కూడా మంచి మెడిసిన్ కాబట్టి చిన్నపిల్లలకు బాడీలో కావాల్సినంత టెంపరేచర్ని అందించి జలుబు, దగ్గు తగ్గేలా చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీ 7 నెలల నుంచి 2 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకి వాడుకోవచ్చు. అలాగే 2 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఉన్న వాళ్ళు ఎలా వాడుకోవాలంటే, చిటికెడు మిరియాలు, లవంగం పొడిని తీసుకుని అందులో 1/2 స్పూన్ తేనె అలాగే 2 లేదా 3 చుక్కల అల్లం రసాన్ని వేసి మిక్స్ చేసి నాలుగు మీద నాకిస్తే సరిపోతుంది. అల్లం శరీరానికి వేడి చేస్తుంది కాబట్టి తర్వాత ఎక్కువగా మంచినీళ్ళు తాగిస్తూ ఉండాలి పిల్లలకి. ఇక 5 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఈ రెమెడీని ఎలా తీసుకోవాలో చూద్దామండి. దీనికోసం మీరు ఏం చేయాలంటే, దంచుకున్న మిరియాలు అలాగే లవంగం పొడి ఉంది కదా, దాన్ని 1/2 స్పూన్ తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ తేనె అలాగే 1/2 స్పూన్ అల్లం రసాన్ని మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలు తీసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా కలిపేసి అప్పుడు ఆ మిశ్రమాన్ని మీరు తీసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మిశ్రమాన్ని తినేశాక 1 గ్లాస్ హాట్ వాటర్ కానీ లేదా మామూలు వాటర్ కానీ తాగాలి. ఇలా
వన్ ఆర్ టూ డేస్ చేస్తే చాలండి, ఎంత దగ్గైనా జలబైనా మాయమైపోతుంది, మంచి రిలీఫ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.